హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో ఏదైతే మనకి 3000 రూపాయలు సంబంధించిన ఏదైతే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందో దాంట్లో మనకి ఏమేమి ఛాన్స్ వస్తుంది దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుద్దండి. అలాగే దీనికి సంబంధించిన ప్యాక్ సంబంధించిన మీకు ఏ ప్యాక్ ఇస్తున్నారో మనకి అంటే 3000 అనేది 3000కి మీరు పే చేస్తే 3000 అనేది క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి. అంటే మీ 3000 అమౌంట్ అనేది మీ టాటా ప్లే అకౌంట్లోకి వచ్చేస్తుంది. చాలామంది ఈ మధ్యకాలం చాలా 3000 ఏంటంటే బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందేమో అనుకుంటున్నారండి. అంటే డబ్బుల రూపంలో వస్తుందేమో క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది చాలామంది అయితే అనుకుంటున్నారండి. అలాగైతే కాదు, ఇది 3000 మీరు పే చేస్తే మీకు టాటా ప్లే అకౌంట్ ఉంటే మీ టాటా ప్లే సెటప్ బాక్స్, అంటే మీకు అర్థమైనటువంటి భాషలో చెప్పాలంటే మీ టాటా ప్లే సెటప్ బాక్స్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటారు కదండి, అందులో అమౌంట్ అయితే చూపిస్తుంది. అలా ఆ అమౌంట్ రూపంలో మీకు 3000 రూపాయలు అనేది అక్కడ మీకు అందులో ఉందని చూపిస్తుంది. మీకు యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ మీరు నెల నెల రీఛార్జ్, అంటే మీకు ఏదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానో ప్రతి ఒక్కటి కూడా మీరు చేసుకున్న మంత్లీ రీఛార్జ్ అనేది, అంటే రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3000 రూపాయలని ఒక ఉదాహరణగా పక్కన పెడితే మీరు ఎవ్రీ మంత్ అనేది 2229 రూపాయల ప్యాక్, అలాగే 269 రూపాయల ప్యాక్, 379 రూపాయల ప్యాక్, 339 రూపాయల ప్యాక్, కొన్ని కొన్ని ప్యాక్స్ అయితే ఉంటాయి కదండి. ఆ ప్యాక్స్ ఏదైతే ఆ ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 3000 రూపాయలు మన అకౌంట్లో ఉన్నట్టయితే ఎవ్రీ మంత్ అంటే ఎన్ని నెలలు అయితే మనకి రీచ్ అయితే వస్తుందనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే మీకు ఒక్కొక్కటి అయితే స్క్రీన్ మీద పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఒక్కొక్కటి అయితే స్క్రీన్ మీద పెడతానండి, మీరు చెక్ చేయండి. అలాగే మీరు చూస్తున్నట్టయితే మీకు గెట్ HTC సెట్ బాక్స్ 3000 ధమాల ఆఫర్ అనేది అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దాని తర్వాత మీకు ఎస్టీ బాక్స్ అండ్ ఎస్టీ ఛాన్స్ అండి, అంటే ఎస్టీ బాక్స్ అలాగే ఇస్తారు ఈ 3000 రూపాయల ప్యాక్లో మీకు అందరికీ తెలిసిందే. ఇందులో ఎస్టీ ఛాన్స్ అంటే మన ప్యాక్ అని ఎస్టీ ప్యాక్ మనం పెట్టుకున్నట్టయితే ఎంత వ్యాల్యూ అయితే ఉంటుందో అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మీకు చూస్తున్నట్టయితే తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ 229 రూపాయలు, మీరు 229 రూపాయలు ఏదైతే ప్యాక్ ఉందో స్టార్టింగ్ ప్లాన్ అనేది, ఆ ప్లాన్ మీరు యాక్టివ్ చేసుకుంటే 13 నెలలు రీఛార్జ్ అయితే మీకు ఇవి 3000 రూపాయలు అనేది నెల నెల కట్ అవుతూ మీకు 13 నెలలు వ్యాలిడ్ అయితే ఉంటుంది. అలాగే తెలుగు ధమాల్ మీకు ప్యాక్ అయితే ఉందండి, 269 రూపాయల ప్యాక్ ఇది. ఈ ప్యాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీ 3000 రూపాయల్లో మీకు సెలెక్ట్ చేసుకున్నట్టయితే 11 నెలలు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. 11 నెలలు అయితే మీకు మంత్లీ కట్ అవుతూ అలాగా ఈ 3000 రూపాయలు అనేది మీకు వస్తుంది. తర్వాత మీకు తెలుగు స్పోర్ట్స్ కిట్స్ ప్యాక్ అండి, ఇది 379 రూపాయల ప్యాక్ అండి ఇది. ఇది కూడా మీకు 3000 రూపాయలు మీరు ఏదైతే మీ అకౌంట్లో ఉన్నట్టయితే 8 నెలలు అలాగా 379 రూపాయలు చొప్పున 8 నెలలు అయితే కట్ అవుతూ వస్తుంది. అలాగే కన్నడ అండ్ తెలుగు స్టార్టర్ అయితే ఒక ప్యాక్ ఉందండి, 339 రూపాయల ప్యాక్ అండి. ఈ ప్యాక్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ 3000 రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టయితే 9 నెలలు అయితే కట్ అవుతుంది. ఒకటి అలా ఒక ఏదైతే 3000 రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టయితే 1, 2, 3 అలా 9 నెలలు అయితే కట్ అవుతుందండి. తర్వాత మీకు హిందీ ధమాల్ ప్యాక్ 335 రూపాయల ప్యాక్ ఉందో, అలాగే 9.5 మంత్స్ అంటే సుమారుగా 9 నెలలు దాటేది వస్తుందండి రీఛార్జ్ అయితే. అలాగే కన్నడ తెలుగు ప్రైమ్ వచ్చి 379 రూపాయల ప్యాక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే ఈ 3000 రూపాయలు అయితే మీ అకౌంట్లో ఉన్నట్టయితే 8 నెలలు అయితే కంటిన్యూ రీఛార్జ్ కింద మీకు కట్ అవుతూ వెళ్ళిపోతుందండి. అలాగే కన్నడ ధమాల్ ఏదైతే ప్యాక్ ఉందో 269 రూపాయల ప్యాక్ అండి, ఇదన్నీ ఎస్డీ ప్యాక్ అండి, నేను చెప్పేది కూడా ఎస్డీ ఛానల్స్ ఇవి. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నట్టయితే ఈ 3000 రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టయితే 11 నెలలు అయితే అలాగ వస్తుందండి. అలాగే తమిళ తలేవా అని ఒక ప్యాక్ అయితే ఉందండి, 229 రూపాయల ప్యాక్ అండి. ఇది కూడా మీకు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ 3000 రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టయితే 13 నెలలు అయితే అలా కట్ అవుతూ ఈ 3000 రూపాయలు అయితే వస్తుందండి. నెక్స్ట్ మీకు ఎస్టీ బాక్సు అలాగే ఎస్టీ ఛానల్స్ అండి, అంటే ఎస్టీ సెటప్ బాక్స్లో మనం ఎస్టీ ఛానల్స్ చూద్దాం అనుకుంటే ఈ 3000 రూపాయలు మీ అకౌంట్లో మీ టాటా ప్లే అకౌంట్లో ఉన్నట్టయితే మీకు ఇస్తున్న అంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆఫర్ అనేది క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే మీ అకౌంట్లో ఈ 3000 మీరు పే చేస్తే 3000 అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అంతే తప్ప ఈ 3000 అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకో లేకపోతే దేంట్లోకి అయితే రాదు. చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఈ 3000 అనేది మీ టాటా ప్లే అకౌంట్లోకి వస్తుందండి, టాటా ప్లే అకౌంట్లోకి వస్తుంది క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే ఇదే. ఓకేనండి. తర్వాత మీకు ఫస్ట్ అయితే మీరు తెలుగు ధమాల్ ఎస్టీ ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అండి, అది ప్యాక్ వాల్యూ వచ్చి 379 రూపాయలు అయితే ఉంది. అలాగైతే 8 నెలలు అయితే ఈ 3000 రూపాయల చొప్పున
3000 రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టయితే 379 రూపాయలు కట్ అవుతూ అలాగే 8 నెలలు అయితే వస్తుందండి. మెయిన్ ఎస్టీ ప్యాక్ అంటే అందరూ సెలెక్ట్ చేసుకునే ప్యాక్ ఇదే అండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఎస్టీ ఛాన్స్ ఏదైతే ఉన్నాయో 285 రూపాయలు ప్యాక్ అండి ఇది, అందరికీ తెలిసిందే. అంతకుముందు 269 రూపాయలు ఉండేది, ఇప్పుడు 285 రూపాయలు. అలాగే ఈ ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే సుమారుగా 10 నెలలు అయితే మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. అంటే మీరు 3000 మీ అకౌంట్లో ఉన్నట్టయితే ఈ 285 రూపాయలు ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ 10 నెలలు అయితే అలాగ మీకు కంటిన్యూ రీఛార్జ్ కింద ఈ 289 రూపాయలు చొప్పున మీకు 10 నెలలు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే తమిళ్ తలేవ ఎస్టీ 229 రూపాయలు ప్యాక్ అండి, ఇదైతే 13 నెలలు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. నేను తెలుగు కాదండి, సౌత్ తెలుగు ప్యాక్ గురించే కాదు, అలాగే తమిళ్ గురించి హిందీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే కన్నడ అండ్ తెలుగు స్టార్టర్ ఎస్టీ 429 రూపాయలు ప్యాక్ అండి, ఇది కంటిన్యూ మీరు 3000 మీ అకౌంట్లో ఉన్నట్టయితే 7 నెలలు అయితే మీరు ఇది వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 3000 రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టయితే 429 రూపాయలు చొప్పున 7 నెలలు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే హిందీ ధమాల్ మీకు 479 రూపాయలు ప్యాక్ అండి ఇది, ఇది కూడా సుమారుగా 6.5 అంటే 7 నెలల దగ్గర రీచార్జ్ అయితే వ్యాలిడ్ అయితే ఉంటుందండి. ఇదండి ప్రస్తుతానికి అయితే మీకు అంటే దీనికి సంబంధించి రీచార్జ్ అయితే మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే మీకు 229 రూపాయలు ప్యాక్ మనకు ఏదైతే ఉందో నార్మల్ ఛాన్స్ తెలుగు ఛాన్స్ మీకు స్టార్టింగ్లో మనం చూసినట్టయితే 13 నెలలు వ్యాలిడిటీ అయితే ఉంటుందో. తెలుగు ఛాన్స్ అన్నీ వస్తాయండి, అందులో స్పోర్ట్స్ రావు, కిడ్స్ రావు. ఆ ప్యాక్ అయితే మీ దగ్గర నార్మల్ టీవీ ఉన్నట్టయితే మేము మాకు తెలుగు ఛాన్స్ చాలు అనుకున్నట్టయితే 229 రూపాయలు ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటే 3000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకుని మీరు ఈ 229 రూపాయలు ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 13 నెలలు అయితే మీరు ఆ అమౌంట్ మీకు 13 నెలలు అలా కట్ అవుతూ ఒక నెల కట్ అవుతూ 13 నెలలు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. తర్వాత మీకు ఎస్టీ ప్యాక్ ఏదైతే ఉందో తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ 285 రూపాయలు ప్యాక్ అండి, ఆ ప్యాక్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే సుమారుగా 10 నెలలు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. ఇది బెస్ట్ ఆఫర్లు, రెండు ఆఫర్లు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది అయితే సెలెక్ట్ చేసుకుని రీఛార్జ్ చేసుకుని మీరు 3000 క్యాష్ బ్యాక్ కింద తీసుకుంటున్నారండి. ఓకే అండి, దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పెడతాను. ఎవరైనా కొత్త కనెక్షన్ తీసుకున్నట్టయితే ఈ పాంప్లెంట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, అక్కడైతే మీరు చూసి తెలుసుకోవచ్చు. అలాగే కొత్త కనెక్షన్ తీసుకున్నట్టయితే తీసుకోవాలనుకుంటే ఈ 3000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది తీసుకోవచ్చు. ద బెస్ట్ ఆఫర్ మాట అండి, మీకు ఏ నెట్వర్క్ కూడా ఇందులో కూడా ఈ ఆఫర్ ఇలాంటి ఆఫర్ అయితే ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే ప్లాన్ అయితే మనకి 1 ఇయర్ వరకు అయితే మనం రీఛార్జ్ అయితే పే చేయవలసిన లేదు, కట్టవలసిన లేదు. 1 ఇయర్ వరకు అయితే 3000 అనేది మీరు ఒకసారి పే చేస్తే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద ధమాక్ ఆఫర్ ఏదైతే ఉందో మీరు చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియోలో మీకు ఈ ఏదైతే మనకు నెలకి సంబంధించిన ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3000 రీఛార్జ్లో మనకి ఏ ప్యాక్లో ఏ ఛాన్స్ వస్తున్నాయి, ఎన్ని నెలలు వస్తున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.